हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारू? ई रोज रेसिपी हैदराबादी दमका चिकेन, चाला टेस्टी गा उंटुंदंडी। चेसुकोवडं कूडा चाला चाला ईजी, तक्कुव श्रमतो चेसुकुने ओक टेस्टी डिश अंडी। वीडियो एंड वरकु चूडंडी फ्रेंड्स। कोत्त वारु ना चैनल सब्स्क्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल ऐकान कूडा क्लिक चेयंडी फ्रेंड्स। अक्कड आल अनी ऑप्शन वस्तुंदी, अक्कड कूडा क्लिक चेस्तेने नेनु पेट्टे वीडियोस मी वरकु चेरतायी। मुंदुगा नेनु ओक केजी चिकेन तीसुकोनी शुभ्रंगा कड़िगी पेट्टुकुन्नानु। इप्पुडु 20 काजु 20 बादाम तीसुकुन्नानंडि। 15 निमिषाल मुंदु वेडि नीळ्ळलो नानबेट्टुकोनि बादाम पोट्टु तीसेसानु। ओक मिक्सर जार्लो वेसेसुकोनि इंदुलो बजाल दोरुकुतुंदि कदा कोकोनट్ पौडर्, अदि ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను। వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి। మీ దగ్గర ఉంటే ఇంట్లో కొబ్బరి పొడి అయినా కానీ వేసుకోవచ్చుండి। ఇప్పుడు మారినేషన్ కోసం, అంటే చికెన్ కి మసాలా పట్టించాలి। ఒక గిన్నెలో తీసేసుకొని చికెన్ ని 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ ది ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, అప్పటికప్పుడు వెంచింది ఉంటుంది కదా, ఫ్రెష్ ది ఉంటే వేసుకోండి। షాజీరా 1 టేబుల్ స్పూన్, 5 లవంగాలు, 5-6 యాలకులు వేసాను, దాల్చిన చెక్క 1 ఇంచ్, 2 ఇంచ్ ముక్క వేసేసుకున్నానండి, ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను। నేను ఇక్కడ రా స్పైసెస్ వేసాను, గరం మసాలా కొద్దిగా వేస్తున్నాను, అందుకే రా స్పైసెస్ వేసానండి। 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోండి। సాల్ట్ మీకు టేస్ట్ చూసేసి మీకు సరిపడంత వేసుకోండి। ఇక్కడ పచ్చికోవ వేస్తున్నాను, 100 గ్రామ్స్ వేస్తున్నాను, అంటే 100 గ్రాములు పచ్చికోవ వేసుకోండి। ఒకవేళ పచ్చికోవ లేకపోతే క్రీమ్ ఉంటుంది కదా, అంటే పాల మీద బీగడం ఉంటుంది కదా, అదేనా కానీ వేసుకోవచ్చు। 2 నిమ్మకాయలు రసం తీసి వేసాను, జ్యూస్ 4-5 పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసుకోండి, లేదంటే కొంచెం కర్చు పెట్టుకొని గాట్లు పెట్టుకొనైనా కానీ వేసుకోవచ్చు। మిరియాలు 1 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను, దంచేసానండి, ఇప్పుడు దంచి వేసాను ఫ్రెష్గా। ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేసాను, కొద్దిగా వేసాను గరం మసాలా పౌడర్, రా స్పైసెస్ వేసుకున్నాం కదా అందుకే కొద్దిగా వేసానండి। 1 కప్పు పెరుగు, అంటే 200 గ్రామ్స్ పెరుగు వేసాను। 3 ఆనియన్స్ ని అలా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నానండి, కొంచెం క్రష్ చేసుకొని అందులో వేసుకోవాలి। 아 గిన్నెలో సరిపోవడం లేదు ఫ్రెండ్స్, అందుకే పెద్దది తీసుకుంటున్నాను। ఇప్పుడు కొత్తిమీర పుదీనా 1/2 కప్ వేసుకోండి, ఒక గుప్పెడు గుప్పెడు వేసేసుకోండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది కదా। ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ 1/2 కప్ వేసుకోండి, అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువే పడుతుంది। రోజ్ వాటర్ అంటే ఇంట్లో యూస్ చేస్తాం కదా, ఆ రోజ్ వాటరే 1 టేబుల్ స్పూన్ వేసాను నేను, 1 టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువైనా పర్వాలేదు। ఉంటే కేవడ ఐసెన్స్ వేసుకోవచ్చు, అది లేకపోతే ఇది వేసేసుకోండి। ఈ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్, మీరు నచ్చితే వేసుకోండి। బాగా మసాలా అంతా బాగా కలపాలి। ఇప్పుడు కుంకుమ పువ్వు 1/2 టీ స్పూన్ వేసాను, వేసలా కలిపేసాను, కొంచెం వాటర్లో అయినా కానీ లేదా పాలలో అయినా కానీ కలుపుకొని వేసుకోవచ్చు, నేను డైరెక్ట్గా వేసానండి। ఇప్పుడు మనం కదిలించకుండా మూత పెట్టేసి 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలి। 2 గంటల తర్వాత మసాలా అంతా ముక్కలు బాగా పడుతుంది, ఎంత బిజీగా ఉన్నా కనీసం 1 గంట సేవైనా పెట్టుకోండి ఫ్రెండ్స్, మసాలా ముక్కలు బాగా పడుతుంది। మీకు టైం ఉంటే ఓవర్ నైట్ మొత్తం పెట్టుకోవచ్చు। ఇప్పుడు మన స్టవ్ వెలిగించేసి 2 నిమిషాలు కొంచెం కుక్ చేశానండి నేను, ఎందుకంటే ఆ హీట్ మనకి కడాయికి తగలాలి కదా, అందుకే 2 నిమిషాలు కొంచెం హీట్ చేశాను। ఒక పెనం తీసుకొని ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్నాను, పెనం హీట్ అవ్వాలి కదా,
కొద్దిగా హీట్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టాను. దాన్ని పెట్టేసి మనం తీసుకున్న కడాయి పెట్టేసి ఇంకో 2 నిమిషాలు హై ఫ్లేమ్ లోనే పెట్టండి. అంటే కడాయి నుంచి మనకి హీట్ తగులుతూ ఉండాలి కొద్దిగా. కొద్దిగా హీట్ తగిలిన తర్వాత అప్పుడు చూడండి కొంచెం హీట్ వస్తుంది కదా, మూత పెట్టేసి కదిలించకుండా మళ్ళీ మనము కదిలించాల్సిన అవసరం ఉండదండి, కలపాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసి 40 నుంచి 50 నిమిషాలు 50 నిమిషాలు లో ఫ్లేమ్లో చూడండి పూర్తిగా లోలో పెట్టాను, లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. మళ్ళీ మనం కదిలించకపోయినా కానీ కలపకపోయినా కానీ అడగంటదండి. నేను ఒకసారి 20 నిమిషాల తర్వాత చూసాను చూడండి, 20 నిమిషాల తర్వాత చూస్తే అలా ఉంది. పూర్తిగా 50 నిమిషాల తర్వాత చూస్తున్నాను, దగ్గర దగ్గర గంట పడుతుందండి. పూర్తిగా లోలోనే పెట్టాను కదా నేను, 50 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. చికెన్ చెక్ చేశానండి, చికెన్ ఉడికిపోయింది, పూర్తిగా రెడీ అయిపోయింది. మన దమ్కా చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రెసిపీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఒక పీస్ తీసుకొని చూడండి ఎలా ఉడికిందో. మనం ఎక్కడ ఎక్కడ కలపలేదు, ఫ్లేవర్స్ అన్నీ మసాలాలన్నీ దాన్ని పట్టేసి చాలా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మంచి వీడియోతో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ట్రై చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్.